புகழும் நல்லொருவன்னெங்கோ பொருவில் சேர் பூமி எங்கோ திகழும் தன் பறவை எங்கோ தீயெங்கோ எங்கோ நிகழும் சமங்கோ நீல் சுடர் இரண்டு மெங்கோ இகழ்வில் இவனை துமெங்கோ கண்டனை ஷடகோபமுனிம் வந்தே ஷடானாம் புத்திதூஷணம் அஜ்ஞானாம் ஞானஜனகம் திந்த்ரிணீ மூலசம்ஸ்ரயம் வகுளாபரணம் வந்தே ஜகதாபரணம் முனிம் யஸ்ருதேருத்தரம் பாகம் சக்ரே திராவிட பாஷையா. மன பாரததேசம்லோ అనేక మంది మహనీయులు అవతరించారు. ఋషులు మునులు వీరి వలె ఎందరో మహాత్ములు ఈ దేశంలో అవతరించి తమ యొక్క వాంగ్మయం ద్వారా ఈ లోకాన్ని చైతన్యపరచి ఇక్కడి మానవులందరినీ కూడా ఉత్తమమైనటువంటి గొప్ప స్థితిలో ఉండేట్లుగా తయారు చేశారు. అలాంటి మహనీయులలో దక్షిణ దేశంలో అవతరించినటువంటి ఆళ్వార్లు చాలా ప్రధానులు. వైష్ణవ సాహిత్యాన్ని సముజ్వలంగా ప్రకాశింపజేసినటువంటి మహనీయులు ఆళ్వార్లు. వేదములలో వేదాంతములలో రహస్యములుగా ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశములను దాక్షిణాత్యమైనటువంటి ద్రవిడ భాషలో అందరూ మనుషులు అధికరించడానికి తగిన విధముగా అందరూ అధ్యయనం చేసి దాంట్లో ఉండేటువంటి సారమును అనుభవించే విధముగా లోకానికి అందించినటువంటి మహనీయులు ఆళ్వార్లు. అలాంటి ఆళ్వార్లలో నమ్మాళ్వార్లు ప్రధానమైనటువంటి వారుగా, వారే శిరస్థానీయులుగా లోకంలో అందరి చేత కీర్తిని పొందుతూ ఉన్నారు. నమ్మాళ్వార్ షఠకోపులు అనేటువంటి గొప్ప నామమును కలిగి ఉన్నారు. షఠకోప అంటే అజ్ఞానము అనేటువంటి దానిని తొలగించినటువంటి వారు, నశింపజేసినటువంటి వారు, కోపించినటువంటి వారు అని అర్థం. షఠము అనంటే అజ్ఞానము అని, అజ్ఞానదాయకమైనటువంటి ఒక వాయువు అని చెప్తారు. అలాంటి దానిని కోపించారు గనక, దాన్ని లేకుండా చేశారు గనక వారికి షఠకోపులు అనేటువంటి పేరు ఏర్పడింది. అలాంటి షఠకోపులు అజ్ఞానాం జ్ఞానజనకం అని అజ్ఞులైనటువంటి వారికి కూడా వారి యొక్క శ్రీసూక్తుల ద్వారా జ్ఞానమును కలిగజేసేటువంటి మహనీయులు, అలాంటి మహానుభావులైనటువంటి షఠకోపులు నమ్మాళ్వార్లు నాలుగు రకాలైనటువంటి ప్రబంధాలను నాలుగు వేదముల సారములుగా మనకు అనుగ్రహించారు. తిరువిరుత్తం, తిరువాశ్రియం, పెరియ తిరువందాది, తిరువాయుమి అనేటువంటి నాలుగు ప్రబంధాలను లోకానికి అందించినటువంటి నమ్మాళ్వార్లు తిరువాయుమి అనేటువంటి ప్రబంధాన్ని సామవేద సారంగా లోకంలో ప్రకాశింపజేశారు. సామవేదం ఏ విధంగా అయితే సహస్ర శాఖామయంగా ఉంటుందో ఈ తిరువాయుమి ప్రబంధంలో 1000 పాశురాలు కలిగే విధంగా చేసి సామవేద సారముగా, ఛాందోగ్య ఉపనిషత్ సారముగా ఈ లోకానికి ఆ తిరువాయుమి ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి మహనీయులు షఠకోపులు. వారికి నమ్మాళ్వార్లని పేరు. ఈ నమ్మాళ్వార్లు వారికి ఉండేటువంటి వైశిష్ట్యాన్ని బట్టి నమ్మాళ్వార్
నమ్మాయివారంటే మనకు సంబంధించినటువంటి మహనీయులని, ఆయువారు అనేటువంటి శబ్దానికి అర్థం మనల్ని రక్షించినటువంటి వారు, రక్షకులు అని అర్థం. అలాంటి రక్షకులైనటువంటి ఆయువార్లలో నమ్మాయివార్ మనకు చాలా దగ్గరగా ఉండేటువంటి వారుగా, మనం ఎవరినైనా సరే మన దేవుడు అంటాం కదా, మనవాడండి అని అంటాం. ఆ విధంగా మనవారుగా, మన ఆయువార్లుగా లోకంలో ప్రసిద్ధి పొందినటువంటి మహనీయులు ఈ నమ్మాయివార్లు. వీరు చెప్పినటువంటి తిరువాయుమూరి ప్రబంధంలో నేడు మనం 3వ శతకంలోని 4వ దశకాన్ని చెప్పుకోబోతున్నాం. ఈ 4వ దశకమంతా నమ్మాయివార్లు ఈ సమస్తమైనటువంటి చరాచరము, చరాచర సృష్టి అంతా కూడా భగవంతునికి సంబంధించినటువంటి ఐశ్వర్యమే, ఆయన యొక్క విభూతియే ఈ సమస్తమైనటువంటి ప్రపంచము అని ఈ 10 పాశురాలలో వారు మనకి నిరూపించి చెప్తారు. ఇంతకుముందు దశకంలో కాలతత్వం ఉన్నంత వరకు నిరంతరము కూడా తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి సర్వ విధములైనటువంటి కైంకర్యములను సమర్పించాలి అని. వైష్ణవ సంప్రదాయంలో ఈ కైంకర్యము అనేటువంటి శబ్దాన్ని ఎక్కువగా వాడతారు. కైంకర్యము అని అంటే కింకరస్య భావ కైంకర్యం అని. కింకరస్య భావ అంటే అర్థం కింకరుడు అంటే దాసుడు, దాసభూతుడు. ఒక కింకరుడు అంటాం కదా మనం, విష్ణు కింకరులు అని అంటాం. విష్ణు కింకరులు అంటే విష్ణు దాసులు అని అర్థం. నిరంతరము వెంకటేశ్వర స్వామికి కైంకర్యం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు విష్ణు కింకరులు. ఆ కింకరులు చేసేటువంటి పనికి కైంకర్యము అని పేరు. దాసభూతులైనటువంటి వారు ఏం చేస్తారో, వారికి స్వామి అయినటువంటి వారికి ఏ ఏ పనులను సమర్పిస్తారో వాటిని కైంకర్యములు అని అంటాం, సేవలు అనొచ్చు దాన్ని. ఎక్కువగా ఈ భాషలో ఈ కైంకర్యము అనేటువంటి మాట చెప్తారు కనుక అలాంటి కైంకర్యమును నిరంతరం వెంకటేశ్వర స్వామికి చేయాలి, కాలతత్వం ఉన్నంత వరకు చేయాలి, ఎంతకాలం ఉందో అంతకాలము ఆ స్వామికి సేవ చేయాలి, సేవ చేయడమే పరమార్థము అని ఆ దశకంలో, కిందటి దశకంలో వారు చెప్పారు. వారు అభిలాషపడ్డారు. ఆ నమ్మాయి వారికి ఏ అభిలాష అయితే ఉన్నదో ఆ అభిలాషను నెరవేర్చడానికి తిరుమల స్వామి ఆయన ముందు సాక్షాత్కరించాడు. ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి నమ్మాయివార్ల ముందు తన యొక్క దర్శనాన్ని అనుగ్రహించారో, స్వామిని దర్శించినటువంటి నమ్మాయివారులకు ఒక్కసారిగా ఆయనలో సమస్తమైనటువంటి చరాచర విశ్వము కనిపించింది. ఆనాడు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క విశ్వరూపాన్ని దర్శింపజేసినప్పుడు ఏ విధంగా అయితే అర్జునుడు ఒక్కసారిగా ఆ కృష్ణులో సమస్తమైనటువంటి విశ్వాన్ని దర్శించి ఏ విధమైనటువంటి ఆశ్చర్యమునకు, సంభ్రమమునకు లోనయ్యాడో, అదేవిధంగా నమ్మాయివార్లు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క సమస్తమైనటువంటి విశ్వరూపాన్ని దర్శించినటువంటి వీరు ఆ స్వామిని, ఆ స్వామికి సంబంధించినటువంటి ఐశ్వర్యాన్ని, ఆ స్వామికి సంబంధించినటువంటి విభూతులను తన యొక్క వాక్కు ద్వారా మన అందరికీ కూడా తెలియపరచడమే ఈ 4వ దశకంలో ఉండేటువంటి భావం. మనకనిపిస్తుంది భగవంతుడు ఒక్కడే కనిపించాలి కదా, ఇతరమైనటువంటిది కనిపించరాదు కదా అని. అంతేకాదు ముముక్షువైనటువంటి వారికి భగవంతుడు తప్ప ఇతరమైనటువంటివన్నీ కూడా ఉద్దేశ్యం కాదు కదా అని ఒక ప్రశ్న ఇది. ముముక్షువు అనంటే వేదాంత దశలో ఉండేటువంటి వారు, వైరాగ్యం కలిగినటువంటి వారిని ముముక్షువు అంటారు. ఇహలోక సంబంధమైనటువంటి విషయములయందు వైరాగ్యం కలిగి ఉండి భగవంతుని యందే మనస్సు లగ్నం చేసి ఆయనయే కావాలి అనుకోవడం అనేటువంటిది వేదాంతుల యొక్క లక్షణం. ఇక్కడ నమ్మాయి వార్లు గొప్ప వేదాంతి. అలాంటి ఆయనకు ఈ లోకంలో కనిపించినటువంటి ప్రతి పదార్థము విషయంలోనూ ఏ విధంగా స్తుత్యత్వం ఏర్పడుతుంది, వాటినన్నింటినీ స్తోత్రం చేయాలనేటువంటి భావం ఎలా ఏర్పడింది అనంటే మనకు చెప్తారు, కర్మ నిబంధనమైనటువంటి విభూతి అనేటువంటిది త్యాజ్యము అని. కర్మ నిబంధనం కానటువంటి విభూతి మనకు ఉపాదేయము అని. దీనికి అర్థం కర్మ నిబంధనము, కర్మ నిబంధనము కాకపోవుట అంటే భగవంతుని విడిచి ఉండేటువంటి ఏ ఇతరములైనటువంటి ఉన్నాయో ఆ ఇతరములైనటువంటి వస్తువులను కూడా త్యాజ్యములు. అంటే భగవంతుని విడిచి అవన్నీ కూడా ఉంటాయా అనంటే అది మన మనస్సులో ఉండేటువంటి ఒక పరిణతి లేకపోవడం, పరిణతి కలిగి ఉండడం అన్నమాట. పరిణతి అంటే ఒక వేదాంతికి ఉండేటువంటి స్థితి ఒక రకమైతే సామాన్యమైనటువంటి లౌకికుడికి ఉండేటువంటి ఈ లోకస్థితి ఒక రకంగా ఉంటుంది. లౌకికుడు ఈ లోకాన్ని ఆయా వస్తుస్థితిలోనే చూస్తాడు.
కానీ వేదాంతి ఈ సమస్తమైనటువంటి లోకాన్ని భగవదాత్మకంగా దర్శిస్తాడు. భగవదాత్మకంగా దర్శించబడినటువంటి ఈ సమస్తమైనటువంటి విభూతి కొనియాడదగినదే. ఈ సమస్తమైనటువంటి ప్రపంచము భగవంతుణ్ణి ప్రకారముగా కలిగి, భగవంతునికి ప్రకారముగా ఉన్నది. ప్రకారము ఆయన ప్రకారి అంటే ఇవన్నీ ప్రకారము అని అంటే ఇవన్నీ కూడా భగవంతునికి ఒక శరీరముగా ఉన్నది. ఇదంతా కూడా ఆ భగవంతుడు దీనికి, ఈ సమస్తమైనటువంటి ప్రపంచానికి శరీరిగా ఉన్నాడు అనేటువంటి ఈ ప్రపంచానికి భగవంతునికి ఉన్నటువంటి శరీర శరీరిభావ సంబంధము అనేటువంటి దానిని ఈ దశకంలో నమ్మావి వారు అనుభవిస్తున్నారు, మన అందరికీ కూడా ఉపదేశిస్తూ ఉన్నారు. చూడండి, ఆ పాశురాలను మనం అనుసంధానం చేసి ఆ పాశురార్థాలని భావిద్దాం. పుహయు నల్లురువనెంగో పురువిల్సీర్ పూమియంగో తిహయుం తన్ తరవయంగో తీయంగో వాయువెంగో నిహయుం ఆకాశమెంగో నీల్షుడరిరండుమెంగో ఇహైవిల్ ఇవ్వనైత్తుమెంగో కన్ననై కూవుమారే. కన్ననై కూవుమారే, కన్నన్ అంటే శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ వెంకటేశ్వర స్వామే నమ్మావి వారికి దర్శనమిచ్చినా ఆ వెంకటేశ్వరునిలో శ్రీకృష్ణ పరమాత్మను దర్శిస్తూ ఉన్నారన్నమాట. వెంకటేశ్వర స్వామిని కృష్ణుడుగాను రాముడుగాను సంభావించడం అనేటువంటిది ఉంది కదా. మనం వెంకటేశ్వర స్తోత్రం నిత్యం కూడా చదువుతూ ఉంటాం, పఠిస్తూ ఉంటాం. ఆ వెంకటేశ్వర స్తోత్రంలో ఆ వెంకటేశ్వరుణ్ణి ప్రారంభంలో వెంకటాచలపతిగా చెప్పినప్పటికీ మధ్య మధ్యలో ఆయన్నే కృష్ణుడుగా ఆయన్నే రాముడుగా సంభావిస్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని కృష్ణుడుగాను రాముడుగాను సంభావించేటువంటి విధానం మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతివాద భయంకరన్ అన్నన్ అనేటువంటి మహనీయులు వెంకటేశ్వర స్తోత్రంలో వెంకటేశ్వరుణ్ణి కమలాకుచ చూచిక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో అని ప్రారంభించి ఆయన్నే స్తోత్రం చేస్తూ ఆయన్ను కలవేణు రవావశ గోపవధూ శతకోటి వృతాత్ స్మరకోటి సమాత్ ప్రతివల్లవికాభిమతాత్ సుఖదాత్ వసుదేవసుతాన్నపరం కలయే అంటూ ఆ వెంకటేశ్వర స్వామినే శ్రీకృష్ణ పరమాత్మగా సంభావిస్తారు ఆ శ్లోకంలో. అదేవిధంగా అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే అంటూ ఆయన్నే రామచంద్రమూర్తిగాను సంభావిస్తారు. ఆ విధంగా వెంకటేశ్వర స్వామిని కృష్ణుడుగాను రాముడుగాను మనకు సంభావించేటువంటి విధానం ఉన్నట్లుగానే నమ్మాలి వారు కూడా ఆ వెంకటేశ్వరుడు తన ముందు కనిపిస్తే సర్వస్వరూపుడై సర్వాత్మకుడై కనిపిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామిని కన్ననై కూవుమారే అని ప్రారంభిస్తున్నారు. కన్ననై కూవుమార్, శ్రీకృష్ణ పరమాత్మగా వేయించేసి ఉన్నటువంటి స్వామిని కూవుమారు అంటే ఏ విధముగా ఆయన్ను స్తుతించాలో అవి ఏమి చెప్తున్నాయనంటే పుహయుం నల్లురువనెంగో. వేదములు ఇతిహాసములు పురాణములు అన్నీ కూడా ఆ స్వామిని స్తోత్రం చేస్తున్నాయి. ఏమని స్తోత్రం చేస్తున్నాయి? నల్లురువన్, ఈ సమస్తమైనటువంటి ప్రపంచానికి కూడా ఆయనే ఆదిదేవుడు అని అద్వితీయుడు అని కీర్తిస్తూ ఉన్నాయి. సమస్తమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి మహనీయుడు అని వేదములు ఇతిహాసములు పురాణములు అన్నీ కూడా ఆ వెంకటేశ్వరుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. ఆ విధంగా నేను పుహయం నల్లురువనెంగో, అద్వితీయుడు అయినటువంటి పరమాత్మ, సమస్త కళ్యాణ గుణపూర్ణుడైనటువంటి పరమాత్మ అని నేను స్తుతిస్తానా? పుహయు నల్లురువనెంగో పొరువిల్ సీర్ పూమియంగో. ఇప్పటి వరకు భగవంతునికి సంబంధించినటువంటి కళ్యాణ గుణములు చెప్పినట్లుగానే ఈ విభూతిని అంతటినీ కూడా ఆయన స్తోత్రం చేస్తున్నారు. విభూతి అని అంటే ఆయనకు సంబంధించినటువంటి ఐశ్వర్యం అన్నమాట. ఏమిటి ఐశ్వర్యము అని అంటే ఆయన సృష్టిలోని ప్రతి పదార్థము ఆయనకు సంబంధించినటువంటిది ఐశ్వర్యమే. మొట్టమొదలుగా ఈ పాశురంలో, మొదటి పాశురంలో భూతములన్నీ కూడా భగవంతుని యొక్క విభూతియే. ఈ పంచభూతములు అంటాం కదా, ఈ పంచభూతములన్నీ కూడా భగవంతునికి శరీరములుగా ఉన్నవి, ఈ పంచభూతములు కూడా భగవదాత్మకములైనవి అని చెప్పదలుచుకున్నటువంటి నమ్మావి వారు వారు ఈ పాశురంలో పుహయం నల్లొరువనెన్గో పొరువిల్సీర్ పూమియన్గో. గొప్ప క్షమాగుణం కలిగినటువంటి ఈ భూమి అంటానా, భూమియంగో తిహయం తన్ పరవయంగో,
ఈ జలము అందామా, విమలమైనటువంటి నిర్మలమైనటువంటి చల్లనైనటువంటి నీరు అనుందామా, తీయంగో లేదు జ్వలించేటువంటి అగ్ని అందామా, వాయువంగో అందరికీ ప్రాణభూతమైనటువంటి వాయువు అంటామా, నిహయం ఆకాశమెంగో ఇంతటికి ఈ ఆరు ఆ నాలుగు రకాలైనటువంటి భూతములకు కూడా ఉండే స్థానముగా ఉన్నటువంటి ఆకాశము అందామా. ఎందుకోసం అంటే ఇక్కడ చెప్తున్నది ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్యః పృథివీ అని అన్ని ఆకాశము నుండి పుడుతున్నాయి కనుక ఆకాశం అంటానా, నిహయం ఆకాశమెంగో నీల్షుడరి రెండు మెంగో లేదు చంద్రసూర్యులు అంటామా, కన్ననై కూమారే ఆ కృష్ణ పరమాత్మను ఏమని నేను ధ్యానిస్తాను, ఈ పంచభూతాత్మకుడు ఆయనే అనందామా, ఈ పంచభూతములు ఆయనకి శరీరములుగా ఉన్నవి అనందామా అంటూ ఆయన విభూతిని పాశురంలో నమ్మాయివార్లు స్తుతిస్తూ ఉన్నారు. ఆయువార్ దివ్య తిరువడిహళే శరణం పుగళ్ళుం నల్లురు వన్నెంగో పురువిల్ శేర్ భూమి ఎంగో తిగళ్ళుం తన్ పరవై ఎంగో తీయంగో ఆకాశమెంగో నీల్చుడరి రెండు మెంగో ఇగళ్ళ ఇవ్వనైతు మెంగో కండమే